మీరు ఎప్పుడైనా మహర్షుల పేర్లు కొన్నైనా విన్నారా? మహర్షుల పేర్లు ఒకటి రెండు ఋషుల పేర్లు చెప్పండి. అత్రి, గుడ్. కణ్వుడు, రైట్. భృగు మహర్షి, వెరీ గుడ్. భరద్వాజ మహర్షి, గుడ్. చూసారా, కశ్యపుడు, కపిలు, గౌతముడు. అబ్బో ఎన్ని పేర్లు తెలుసునో మీకు. మతంగ మహాముని, ఎస్, రియలీ గ్రేట్. ఇలాంటి వాళ్ళల్లో అగస్త్యుడు అని ఎప్పుడైనా పేరు విన్నారా మీరు? అగస్త్య మహాముని, గుడ్. వశిష్ఠ మహాముని పేరు విన్నారు ఎప్పుడైనా మీరు? వశిష్ఠుడు ఎవరు? సాక్షాత్తు రామచంద్రుడికి గురువు, ఇక్ష్వాకు వంశానికే గురువు అయిన. మరి అగస్త్య మహాముని ఎవరు? అగస్త్య మహాముని కూడా దక్షిణ దేశంలో ఉంటుండేవాడైనా రామచంద్రుడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి ఒక మహానుభావుడు. ఆదిత్య హృదయాన్ని పేరు ఎప్పుడైనా ఉన్నారా మీరు? ఆరోగ్యం కోసం చదువుకోవాలి అని అంటూ ఉంటారు మన వాళ్ళు. ఈ ఆదిత్య హృదయాన్ని రామచంద్రుడికి ఉపదేశం చేసి రావణాసురుణ్ణి వధించడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చినటువంటి మహనీయుడన్నమాట అగస్త్యుడు. అందుకనే మనకి ఆయన గొప్పతనం ఇంకా చాలా ఉంది. ఉరికినే చిన్న ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నాం ఇది. ఆయన ఎంత గొప్పవాడంటే అసలు ఆయన పేరే అగస్త్య అని వచ్చిందండి. గా అంటే నడిచేది అని అర్థం, అగా అంటే నడవనిది, ఒకచోటే నిలకడగా ఉండేది అని అర్థం. ఒకచోటే నిలకడగా ఉండేవి కొండలు, పర్వతాలును, అవి కదలవు కదా. చెట్లు అంటే ఇటు అటు ఇటు అటు ఊగుతూ ఉంటాయి, లతలంటే పాకుతూ ఉంటాయి. సరే, మనకి కుదురు అనేది మనకి లేదు, మనకి అందరికీ తెలుసును. మరి పర్వతాలకో ఎక్కడ అవి ఉంటాయో అలానే ఉంటాయంతే. అందుకోసం వాటికి అగములు అని పేరు పెట్టారు. అలాంటి పర్వతాల్లో వింధ్య అని ఓ పర్వతం ఉండేదండి. ఈ వింధ్య పర్వతం ఒకసారి అమాంతం అలా పెరిగిపోవడం ప్రారంభించింది. మేరు పర్వతంతో పోటీ పడి ఆ పర్వతాన్ని నిలిపివేశాడు పెరగకుండా. అగస్త్య అని పేరు వచ్చింది ఆయనకి. పర్వతపు పెరుగుదలని అరికట్టగలిగినటువంటి మహనీయుడు కనుక ఆయన పేరు అగస్త్య అని వచ్చిందిట. సముద్రాన్నంతటినీ ఒకనాడు ఆయనకి కొంచెం కోపం వస్తే మన ఆచమనం చేసినట్టుగా ఓ అచ్యుతాయన మహా అన్నట్టండి. మరి అనంతాయన మహాకి నీళ్ళు లేవు. ఆచమనం అంటే ఎన్నిసార్లు చేస్తారు? మూడుసార్లు చేయడానికి నీళ్లు ఉండాలి. దాన్ని ఆచమనం అచ్యుతాయనమా అనంతాయనమా గోవిందాయనమహ అని అంటారు. ఆయన అచ్యుతాయన మహా అన్నట్టు అంతే అయిపోయింది మొత్తం. ఇంక తర్వాత అనంతాయన మహాకి దాంట్లో చొక్క మిగలలేదు దాంట్లో. ఇది ఆయన గొప్పతనం. సరే, ఇంకా చాలా గొప్పతనాలు ఉన్నాయనుకోండి, అవన్నీ మనకి ప్రస్తుతం అక్కర్లేదు. ఆయన ఎంత గొప్పవాడంటే మన పక్కనే ఐఎన్ఎస్ కళింగ ఉంది, తెలుసునా మీకు అందరికీ? ఏం చేస్తుంటారు వాళ్ళు? అండర్ గ్రౌండ్స్లో కాదు, సముద్రంలో చేస్తుంటారు. రకరకాలైనటువంటి ఆయుధాలను తయారు చేస్తారు దేశ రక్షణ కోసం, శత్రువులని సంహరించడం కోసం, ఆత్మరక్షణ కోసం అవసరమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధాలని అణుశక్తితోటి ఎదటి వాళ్ళ మీద ప్రయోగించడానికి వీలయ్యే ఆయుధాలను కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆయుధాలు తయారు చేయడంలో చాలా శక్తి కలిగిన వాడు అగస్త్య మహాముని. సరే, ఏం ఆయుధాలు, ఎంతెంత గొప్ప ఆయుధాలు పక్కనే పెట్టద్దాం. ఊరికి ఆయన ఒట్టు మీకు పరిచయం చేస్తున్నా. అగస్త్యుడని పేరు మనం విన్నాం కదా. ఆయన సైజ్ ఎంత ఉంటుందో ఎప్పుడైనా మీరు ఏమని తెలిసినా మీకు? గుడ్. బొటనే వేలంది ఇక 100 మార్కులు. బొటనే వేలు అంత ఉంటాటండి. అంటే మనిషి చాలా పొట్టివాడన్నమాట వామనుడు.
కానీ పొట్టివాడికి పుట్టెడు బుద్ధులు అన్నట్టుగా మరి ఆయనకి పుట్టెడు కాదేమో ఇంకా చాలాను. అలాంటి ఆ మహానుభావుడు అగస్త్యుడు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఎవరో తెలుసునా మీకు? వశిష్ఠుడు గొప్పతనం ఏమిటో తెలుసునా? రామాయణంలో మనకి వశిష్ఠుల వారి గొప్పతనం కూడా తెలుస్తుంది బాగానే. వశిష్ఠ మహాముని మీదకి విశ్వామిత్రుడు యుద్ధం చేయడానికి వెళ్ళాడు. మీరు కథ వినుంటారు, ఎందుకంటే విశ్వామిత్ర సినిమా కూడా వచ్చేసింది కదా. విశ్వామిత్రుడు తపస్సు చేసి ఈ బాణాలు వేసేటటువంటి ధనుశాస్త్రాన్ని అంతటినీ కూడా కరతలామలకం చేసుకుని వశిష్ఠుడి మీదకి యుద్ధం చేయడానికని వెడితే వశిష్ఠుడు లేవలేదు, కదల్లేదు, మాట్లాడలేదు. తన దగ్గర ఉండే దండాన్ని అలా ఎదురకుండా పాతి పెట్టాడంతే. తను మాత్రం జపం చేసుకుంటూ కూర్చున్నాడు గాయత్రి మహామంత్రాన్ని. బస్ ఎన్నెన్ని అస్త్రాలు వేసినా అన్ని అస్త్రాలని మొత్తం ఆ దండం మ్రింగి పారవేసింది. అన్ని అస్త్రాలని కూడా ఆ ఒక్క దండం శుభ్రంగా మింగేసింది. ఒక్క అస్త్రం వశిష్ఠుడి మీదకి రాలేదట. చివరికి అస్త్రాల్లోకెల్లా చాలా శక్తి కలిగింది బ్రహ్మాస్త్రం అని అంటారండి. బ్రహ్మాస్త్రం దాని తిరుగులేదండి అంటుంటారు కదా. అలాంటి బ్రహ్మాస్త్రం వేసినా సరే అది అతని మీదకి రాకుండా ఆ దండమే ఒక్కసారి దాన్ని తీసేసుకుని అలాగ మండిపోవడం ప్రారంభించింది. అంత గొప్పవాడు వశిష్ఠుడు.